దైవభక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జ్యోతిష్శాస్త్ర చక్రం ప్రకారం స్త్రీలందరికీ కూడా సౌభాగ్య స్థానం ఎలా వృద్ధి చెందాలి అనే విషయంలో ఐదవ స్థానమైన సింహరాశి గురించి ఈరోజు తెలుసుకుందాం. సింహరాశి స్త్రీలు. సింహరాశి స్త్రీలలో మామూలుగా సింహరాశి అగ్నితత్వ స్వభావం కలది, రాశి అధిపతి రవి. అలాగే పంచమ స్థానమైనటువంటి గురుడు ధనుర్రాశి కూడా అగ్నితత్వం గలది. అలాగే సౌభాగ్య స్థానం అయినటువంటి సింహరాశి స్త్రీలకి మేషరాశ్యాధిపతి కుజుడు కూడా అగ్నితత్వగలమైనటువంటి వాడు. చూసారండి, పొందుపరిచిన విధానం అంతా ఎలా ఉందో. అంచేత ముందు సింహరాశి స్త్రీలకి కోపతాపాలు లేకుండా నిశ్శబ్దంగా ఉండడం అనేది అలవర్చుకోవాలి. అసలు వీరు కోపం అనేది తెచ్చుకోకుండా ఉండడం అనేదే మంచిది. ఈ సింహరాశి స్త్రీలు సంతానాభివృద్ధి, భాగ్యాభివృద్ధి, వారికి ఇంకా ధనధాన్యాభివృద్ధి, వాహనాలు, క్షేమం, ఆరోగ్యం అన్నీ చేకూరాలంటే చేయవలసిన ముఖ్యమైన పని ఆదివార నియమాలు. ఆదివార నియమాల ద్వారా వీరు చక్కటి సౌభాగ్యాలను చేకూర్చుకుంటూ ఉంటారు. అలాగే మంగళవార నియమాలు. మంగళవారం వల్ల కూడా వీళ్ళకి ఆ రోజు ఆంజనేయస్వామి ఆరాధన, గౌరీదేవి ఆరాధన, లలితా త్రిపుర సుందరి ఆరాధన వల్ల కూడా వీళ్ళకి సౌభాగ్యం పెరుగుతుంది. ఆదిత్య హృదయ పారాయణ వల్ల, అరుణ పారాయణం చదవడం వల్ల, ఎప్పుడైనా సూర్య నమస్కారాలు చేయించుకుని సూర్యోపాసన, సూర్యహోమం అదీను తగు మాఘమాసంలోనో లేదా ఏదైనా మీ పుట్టినరోజు వచ్చినప్పుడో ఒక ఆదివారం మంచి రోజు చూసుకునో మీ నక్షత్రాన్ని అనుసరించో గనక ఈ సూర్యారాధనకి సంబంధించినవన్నీ కూడా బ్రాహ్మణుల చేత చేయించుకోవడం వల్ల కూడా మీకు సౌభాగ్యవృద్ధి, ఆరోగ్యవృద్ధి, సంతానాభివృద్ధి. సప్తమాధిపతి కుంభరాశి అవుతుంది. కుంభరాశి రాశ్యాధిపతి లాభస్థానం అయ్యింది. అయితే ఈ సింహరాశి స్త్రీలకి కొంత భర్త వల్ల ఒత్తిళ్ళు చిన్న చిన్నగా ఉంటూనే ఉంటాయి. ఇటు భాగ్యస్థానమైనటువంటి కుజుడు, సప్తమ స్థానమైనటువంటి శని, పంచమ స్థానమైనటువంటి గురుడు, ఈ ముగ్గురి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఈ సూర్యోపాసన చేసుకోవడం అనేది చాలా విశేషంగా చెప్పబడింది. దానితోపాటు మంగళవార నియమాలు పెట్టుకోవడం, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లేని పదార్థాలు భుజించడం, ఆదివారం నాడు నూనె ఒంటికి కానీ నెత్తికి కానీ రాసుకోకుండా ఉండడం, ఇవన్నీ కూడా మంచి సుఫలితాలని ఇస్తాయి. అంతేకాకుండా ఈ సింహరాశిలో పుట్టిన స్త్రీలందరూ కూడా ప్రతినిత్యం ఆదిత్యహృదయం పారాయణ చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి అనేక రకాలైన అన్ని విషయాల్లోనూ కూడా ముందంజలో ఉంటారు. రాజభూజ్యం పెరుగుతుంది, సౌభాగ్యం పెరుగుతుంది. ఇక స్త్రీలు ముఖ్యంగా చెయ్యకూడని పని ఏమిటి అంటే ఆదివారం నాడు నూనె పెట్టుకోకుండా ఉండడం అనేది అతి ముఖ్యమైన పని. అలాగే మంగళవారం నాడు ఏడవడము అనవసరంగాను, అందరితోటి తగువులు పెట్టుకోవడము, తర్వాత ఏ విషయంలోనూ కూడా వాదనలకు దిగకుండా ఉండడము, మౌనంగా ఉండడము అన్నది ముఖ్యమైన పని. ఆ రోజుని ఆంజనేయస్వామికి ప్రదక్షిణాలు చేసి కందిపప్పుతో తయారు చేసిన ఏదన్నా పదార్థాన్ని నలుగురికి అక్కడ అంటే ఆ గుడి దగ్గర, దేవాలయాల దగ్గర కూడా కొంతమంది ఈ ముష్టివాళ్ళు వాళ్ళు ఉంటూ ఉంటారు, వాళ్ళకి కందిపప్పుతో చేసిన పదార్థాన్ని అందరికీ పంచిపెట్టడం వల్ల కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌభాగ్యవృద్ధి జరుగుతుంది, అన్నింటా కూడా సుఫలితాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా సూర్యనారాయణమూర్తి ప్రీత్యర్థం సింహరాశి స్త్రీలు అర్కపత్రాలు అంటే తెల్ల జిల్లేడు పువ్వులు, ఈ తెల్ల జిల్లేడు పువ్వులతో ఆంజనేయస్వామి ఆరాధన కానీ లేదా పరమేశ్వర ఆరాధన కానీ చేసుకుంటే చాలా చక్కటి సుఫలితాలను పొందుతారు. అలాగే తెల్ల జిల్లేడు చెట్లని ఎక్కడైనా మీరు దేవాలయాల్లో కానీ లేకపోతే పార్కుల్లో కానీ ఉద్యానవనాల్లో కానీ వాటిని పాతిపెట్టి వాటి సంరక్షణ చేయడం వల్ల కూడా మీకు సకల శుభాలు చేకూరుతాయి. అలాగే ఆదివారం నాడు క్షీరాన్నం నివేదన చేసి సూర్యనారాయణమూర్తికి ఆ రోజు ఉపవాసం చేసుకుని సాయంత్రం భోంచేసినా పర్వాలేదు, ఉదయం భోంచేసి సాయంత్రం టిఫిన్ తీసుకున్నా పర్వాలేదు, ఈ క్షీరాన్న నివేదన చేసి ఆదిత్యహృదయాన్ని 12 సార్లు పారాయణ చేయడం వల్ల కూడా మీకు శుభ ఫలితాలు ఉంటాయి. ఈ పరిహారాలు అనేవి మీ యొక్క సమస్యను బట్టి, మీ యొక్క మనశ్శాంతి చేకూరడం కోసమో లేదా ఏదైనా పని అనుకున్నప్పుడో చేయడం వల్ల మరింత విశేషంగా మీకు కనబడుతూ ఉంటుంది. అలాగే సింహరాశి స్త్రీలు రుబీని ధరించడం వలన
పుష్యరాగాన్ని ధరించడం వలన కూడా మీకు మంచి శుభ ఫలితాలు చేకూరుతూ ఉంటాయి. ఈ పరిహారాలన్నీ పాటించుకుంటూ సగల శుభ ఫలితాలను సింహరాశి స్త్రీలు పొందాలని కోరుకుంటూ స్వస్తి.